తెలంగాణ రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏ సోదరి సోదరి మనలకు ఎండకు మాడుకుంటూ ఆకలికి ఓర్చుకుంటూ ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదో ఒక చోటు నుంచి ఆశాజనకమైనటువంటి వార్త వినకపోతామా అనేటువంటి ఆశతో వచ్చి కూర్చున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సంఘం బాధ్యులైనటువంటి మీ రాష్ట్ర కమిటీకి సంపూర్ణంగా వారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ ఇక సోదరులారా సోదరీమణులారా పాపం పోలీసు మిత్రులు చాలా భయపడుతున్నారు అన్నాచర కదా వీఆర్ఏల గురించే మాట్లాడకి ఏం మాట్లాడొద్దని చెప్తున్నారు అదే మాట్లాడతా వీఆర్ఏల గురించే మాట్లాడతా వాస్తవానికి కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ చాలా మంది వక్తలు వచ్చిరు మాట్లాడిరు పోయినరు వాళ్ళ స్థాయిలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు తిమ్మార్ మల్లన్న ప్రయత్నం చేయాల్సి వస్తే ఆ అవకాశం లేకుండే నాకు ఇప్పుడు సరే పోనీ సార్ అంటే పోయింది కాబట్టి అవకాశం ఎక్కడున్నా మాత్రం తప్పకుండా మాట్లాడాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా ఈ విషయంలో ఇంకా ముఖ్యమంత్రి గారికి భయం తిమ్మార్ మల్లన్న సమరపడ పోతే కొంత పరిశారాయణకు ఇక్కడ వీఆర్ఏ చెప్తున్నటువంటి మాట ఒక ప్రధానంగా ఒక ఐదు డిమాండ్లు ఉన్నట్టు డిమాండ్లు ఉన్నాయి ఒకటి పే స్కేల్ కు సంబంధించినటువంటి జీవో విడుదల చేయమని చెప్పి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు ఒక జీవో విడుదల చేసి సరిపోతుందా అమలు కూడా కావన్నారు మరి ఇది రాయాలిరా అమలు చేయాలని రాయాలి జీవో ఏంటి పొద్దుగాలు ఇస్తా అంటాడు ఆయన ఇక రెండోది 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వాళ్లకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఈ డిమాండ్ ఎందుకైతే ఇది డిమాండ్లు కాదు ఇవి అమలు చేయాల్సినటువంటి అంశాలు ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఇక్కడ 55 సంవత్సరాలు నిండినటువంటి వీఆర్ఏ ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అది పక్క పెట్టి వీఆర్ఏ కొడుకు వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వడం విషయం పక్కకు పెట్టి తన పోస్టు తన కొడుకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి తన కొడుక్కి వారసత్వంగా ముఖ్యమంత్రి పోస్టును కట్టబెట్టాలని చూస్తున్న సారు మరి ఈ వీఆర్ఏలకు రావాల్సినటువంటి వారసత్వమైనటువంటి ఉద్యోగాల విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడతావని నేను అడుగుతున్నా ఇక అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలన్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది గతంలో ఇన్నట్టున్నా టీఎస్పీఎస్సీ పరీక్ష రాస్తే ప్రమోషన్లు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పినట్టు అనిపించింది నాకు కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి వీఆర్ఏ సోదరి సోదరు మండలారా కనీసం 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయలేవట్రి గడ్డుపెట్టు గడ్డు చూపెట్రి కనీసం 10వ తరగతి చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇంతమంది ఉంది సోదరులారా 10వ తరగతి చదివినటువంటి బిడ్డలు మాకు పే స్కేల్ కావాలంటా ఉన్నారు మాకు ఉద్యోగ భద్రత కావాలంటా ఉన్నారు మా పిల్లలకు మా వారసత్వ ఉద్యోగం కావాలంటా ఉన్నారు అయితే వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలన్నా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు 5వ తరగతి ఎర్రబల్ దయాకర్ రావు వీళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళకు ఈ డిగ్రీ చదివిన బిడ్డలకు ఈ పీజీ చదివినటువంటి బిడ్డలకు ఓ మంచి 3వ తరగతి ఓ మంచి 5వ తరగతి ఓ మంచి చదువుల తల్లి ఎవరు సవితమ్మ 11వ తరగతి ఫెయిల్ మల్లారెడ్డి దొంగ సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకున్నాడు
వీళ్ళకి 7వ తరగతి పరీక్ష పెడితే ఒక్కడు పాస్ కాడతాడు. ముఖ్యమంత్రి గారు, మేము ఇంత లోతుకు పోయి అడగాల్సిన పని రావొద్దంటే ఈ బిడ్డలకు అర్హత ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అటువైపు పోవద్దు మళ్ళా మాట్లాడవద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్, నేను కట్టుబడి ఉన్నా మాట, అటువైపు పోలేమోను, ఇటువైపే ఉంటా. బీఆర్ఏల విషయమే మాట్లాడతా నేను, ఇంకో విషయం మాట్లాడను. సోదరులారా, ప్రతి గ్రామంలో ఎలక్షన్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు పులిని చంపాలంటే ఏం చేయాలి? కట్టి తీసుకొని పో అన్న, అవసరమే లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నరరూప ఏది రాక్షసంగా వ్యవహరిస్తున్నటువంటి పులిని చంపాలంటే ఏం చేయాలి? దానికి అన్నం కాదు చేయాలి, అన్నం అందకుండా చేయాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఊర్లో ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ సిట్టీలు పంచేది మీరే కాదు, టీఆర్ఎస్ పార్టీ కోటేశ్వరకు సిట్టీ ఇవ్వకపోతే అయిపోయా? ఈ పని చేయాలి మనం. మనం చేయాల్సిన పని గిరి. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక చట్టసభలో, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి చట్టసభలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే అది చట్టసభ ఎట్లయితుంది? నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావో మేము ఇన్నేళ్ళ మనుషులం ఎట్లయితాం? ఈ బిడ్డలకు మాత్రం ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళ బిడ్డకు ఉద్యోగం పోతే 6 నెలల్లో సెట్ చేసి మళ్ళీ మెడిసిన్ చేసింది. వీళ్ళకున్నటువంటి భద్రతలు మనకు ఉండొద్దా? వీళ్ళకున్నటువంటి బతుకు మన పిల్లలకు తక్కువద్దా? సోదరులారా, బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక గ్రామంలో పుట్టిన మనిషి కాపించి చచ్చిన మనిషి దాకా అనుబంధాన్ని పెనవేసుకొని ఉండేటువంటి బిడ్డ విఆర్ఏ. ఇవాళ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రికి ఈ భూములు కొలతలు ఎన్ని కొలతలు అయితే ఎక్కడం అనేది తెలియదు. కానీ మీకు ఎరక ఇటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ మంత్రే లేకుండా పోయాడు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిండు. ఒక్క వ్యవస్థని కాదు, ఇవాళ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎన్ని పనులు చేస్తారో గ్రామ స్థాయిలో విఆర్ఏ ఎన్ని పనులు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు భద్రత లేకుండా పోవడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని డిమాండ్ చేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సొంత గ్రామంలో అంటుడు, రేపే తీసుకోరని చెప్తాడు. ఏముంది, రేపే మంజూరు అంటాడు. రేపే ఇక కరోనాతో మరణించిన విఆర్ఏలకు 50 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కరోనా సర్టిఫికేట్ ఇవ్వండి చచ్చిపోయినా కూడా. ఇట్లా వందలాది వ్యవస్థలను సర్వనాశనం చేసిండు. ఈ 5 డిమాండ్లలో ఏ డిమాండ్ కూడా కేసీఆర్ తో కాదు. నేను చెప్తా ఉన్నా కదా, నేను వాస్తవం చెప్తా, చెప్పేది ఆలస్యంగా తెలుస్తుంది. 2018 ఆగస్టు 23 తారీఖు రోజే చెప్పినా నేను. ఏమని, తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డుల పక్షాలను పేరుట 3.5 లక్షల ఎకరాల భూములు పేదోళ్ళే కొల్లగొట్టబోతున్నాయని ఆ కుట్రను బయట పెట్టా. మీరందరూ సాక్ష్యం, మీ ఊర్లో భూములు పోలే పేదోళ్ళే సేమిదే పరిస్థితి. అందుకోసమే చెప్తా ఉన్నా సోదరి సోదరి మనలారా, మీరంతా ఐక్యంగా ఉండండి, మీరంతా ఏకతాటిపైన నడవండి. మీరు చేసేది గొంతమ్మ కోరిక కాదు, కాళ్ళు మొక్కి కలెక్టర్లై తిరుగుతా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. మీరు ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి బిడ్డలు. కాబట్టి మీరంతా ఐక్యంగా ఉండండి. ప్రజా సమూహం అంతా మీ వెనకాల ఉంటది. మీ కష్టం తెలుసు, ఊర్లలో మీరు పడ్డ యాతన తెలుసు, మీరు పడుతున్న బాధలు తెలుసు. అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దయచేసి ఈ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక వేరే అంశాలలోకి పోవద్దు కాబట్టి పోతలేడు. మాట్లాడే మంచిదనే మాట కూడా నాకు అర్థమైంది. అందుకోసమే నేను చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు, రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్న ప్రభుత్వం ఏమైనా ఉందా అని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు. 10 లక్షలు ఇస్తాం నువ్వు చచ్చిపోవాలి. నేను అనొచ్చు, కానీ నేను అనొద్దు. ఇప్పుడు నేను అనొద్దు, ఇది వేదిక కాదు కాబట్టి అంటలేను నేను. ఇదంతా నేను అనొద్దు కూడా, నేను నా పరిధిలోనే ఉండాలి. సోదరి సోదరి మనలారా, మీ అందరికీ తీన్మార్ మల్లన్నగా మీకు హామీ ఇస్తా ఉన్నా, మీరు ఎక్కడ ఏ గొంతు పెగిలినా కూడా ఖచ్చితంగా మా క్యూనిస్ లో కానీ మా తీన్మార్ మల్లన్నగా కానీ ఖచ్చితంగా మాట్లాడతా చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ
మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి డిమాండ్లు పరిష్కరించమని తీన్మార్ మల్లన్న గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు.